ప్రమహి దేశభక్తితోటి దేశాన్ని మిగతా దేశాల ముందు ఆత్మగౌరవంతో నిలబెట్టాలని మీరు చేసిన త్యాగాలు ఎక్కడికి పోయినాయి? మీరు నమ్మిన సిద్ధాంతం ఎక్కడికి పోయింది? మీరు ఎవరి కోసం ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో పనిచేస్తున్నారు? పార్టీ ఫిరాయింపుల కోసం, కాంట్రాక్టుల కోసం, కమిషన్ల కోసం పనిచేసి ప్రజాప్రతినిధులను, ఓటర్లను కొనుగోలు చేస్తూ, ప్రలోభాలకు గురి చేస్తూ, ఒత్తిడి చేస్తూ, అక్రమ కేసులు పెట్టి కార్యకర్తల మీద, ప్రజాస్వామిక వాదుల మీద దాడులు చేస్తున్న వ్యక్తుల కోసము నిజంగానే ఒకవేళ స్వయం సేవకులు ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారంటే నిజంగానే ఈ దేశానికి ఒక వైపరీత్యం దాపరించబోతుంది. దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు పూర్తి స్థాయిల స్వయం సేవకులు అక్కడ పాల్గొని ఉప్పెనలో కొట్టుకుపోయిన కుటుంబాలను కాపాడడానికి అలుపెరగని సేవలు అందించిందని వాళ్ళు చరిత్ర చెప్పుకుంటున్నారు. ఇంత గొప్ప సేవలను అందించిన స్వయం సేవకులు ఈరోజు ఇక్కడికి వచ్చి 12-14 సంవత్సరాల యువకులను బీరు సీసాలతోని మద్యంలో ముంచెత్తి పార్టీ జెండాలు మోపిస్తున్న భారతీయ జనతా పార్టీకి, వేల కోట్ల రూపాయలకు కాంట్రాక్టులకు అమ్ముడుపోయిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల కోసం నిజంగానే వాళ్ళు పనిచేసిండ్రంటే ఇక సిద్ధాంతానికి కాలం చెల్లిపోయిందని అనుకునే పరిస్థితి ఉంది. మద్యానికి, మాంసానికి, హింసకు దూరంగా దేశభక్తిని పెంపొందిస్తూ నమస్తే సదావచ్చలే మాతృభూమి అని పాడుకునే, గొప్పగా చెప్పుకునే స్వయం సేవకులు ఈరోజు పూర్తిగా మద్యంతోనే ఎన్నికలు గెలవాలనుకుంటున్న వ్యక్తులు, పార్టీ ఫిరాయింపులతోనే ఎన్నికలు గెలవాలనుకుంటున్న వ్యక్తులు, పక్క పార్టీ ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తున్న వ్యక్తుల కోసము ఒకవేళ స్వయం సేవకులు పనిచేస్తే 100 సంవత్సరాలలో చరిత్రలో ఇంకా వాళ్ళు జవాబు చెప్పుకోలేని పరిస్థితులు దాపురిస్తాయి. కాబట్టి ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో ఎవరైనా సరే, ఒక పక్కన ఎర్రజెండా సోదరులు అయినా సరే, రెండో పక్కన కాషాయ సోదరులైనా, సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తులకు, జీవితాలను త్యాగం చేసి ఫుల్ టైమర్స్గా పనిచేస్తున్న వాళ్లకు, కార్డు హోల్డర్స్ ఉన్న కమ్యూనిస్టులకు కానీ, ఆర్ఎస్ఎస్లో ఉన్న స్వయం సేవకులకు కానీ, ఒక పౌరుడుగా, ఒక తెలంగాణ బిడ్డగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ ఈ గడ్డ మీద ప్రజాస్వామ్యం గెలవాలనా వద్దా? ఈ దేశానికి ప్రజాస్వామ్యం అక్కర్లేదు. ఈ దేశానికి వ్యసన పరులు, బానిస పరులు, తాగుబోతులు, తిరుగుబోతులు, ఆత్మగౌరవాన్ని అమ్ముకునే వాళ్ళు గెలవాలి అని మీరు అనుకుంటే ఇక మీ ఇష్టం. భవిష్యత్తులో మీరు ఎప్పుడు కూడా మేము గొప్ప సిద్ధాంతాలకు కట్టుబడి, కుటుంబాలకు దూరమై, ప్రాణ త్యాగాలను సైతం లెక్క చేయకుండా దేశానికి సేవ చేసినామని చెప్పుకునే గొప్ప అవకాశాన్ని మీరు కోల్పోతున్నారు. ఇది మీకు, మీ మనుగడకు, ఈ దేశం యొక్క గౌరవానికి, తెలంగాణ యొక్క ప్రతిష్టకి ఇది భంగకరము. కాబట్టి ఇవాళ ఇట్లాంటి పరిస్థితుల నుంచి తెలంగాణను కాపాడవలసిన బాధ్యత ఆర్ఎస్ఎస్, కమ్యూనిస్టు సోదరుల మీద ఉన్నది. ఇక్కడి ప్రజల్ని స్వేచ్ఛగా ఓట్లేసుకోనివ్వండి. మీ ప్రయత్నం అంతా ప్రజల్ని స్వేచ్ఛగా ప్రజాస్వామిక పద్ధతిలో ఓట్లేసుకోవడానికి అవకాశం కల్పించండి. మీకు ఈ దేశం కావాలి, ప్రజాస్వామ్యం గెలవాలంటే అన్ని రకాల తప్పుడు విధానాలను అవలంబిస్తున్న రాజకీయ పార్టీలను కొమ్ముగాయడం మీరు మానేయండి. ఎందుకు అనంటే, రేపు భవిష్యత్తులో సిద్ధాంతం కోసం మేమున్నాము అని మీరు చెప్పుకోవాలంటే ఈరోజు మునుగోడులో జరుగుతున్న దుర్మార్గాలను నిలువరించాల్సిన బాధ్యత మీ మీదనే ఎక్కువగా ఉంది. రాజకీయాలలో గెలవాలను